యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ ర్యాంక్ థర్డ్ సాధించడం ఇంటర్నేషనల్ హలో పింక్ డైమండ్ స్టార్ విజయసాయి రెడ్డి గారు బాగున్నారా చల్లబడ్డారా రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మీడియా వాళ్ళ పైన ఓ తెగ గింజేసుకున్నారు అంతా ఓకే కదా సరే సార్ స్ట్రేట్గా మాట్లాడేస్తున్నా మీ పైన నిందలు ఆరోపణలు వేస్తున్నారు అంటున్నారు సరే నిందలు ఆరోపణలు ఎవరెవరో ఎవరిపైనో రోజు కొన్ని లక్షలు నిందలేస్తూ ఉంటారు ఎవరు పట్టించుకోరు రియాక్ట్ అవ్వరు నిజంగా అవి నిందలు ఆరోపణలు అయి ఉంటే మీరు చేయాల్సిన కొన్ని పనులు ఏంటో చెప్తాను అలాగే మీరు ఎందుకు ఇంకో రకంగా రియాక్ట్ అయ్యారో అడుగుతాను నాకు సమాధానం చెప్పండి అవి నిందలు అని మీరే అంటున్నారు సాక్ష్యాలు లేవని మీరే అంటున్నారు మీకు ఏ లేదు అని మీరే అంటున్నారు మరి ఎందుకు సార్ రియాక్ట్ అయ్యారు మరి ఎందుకు సార్ పరుగు పరుగున వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు సరే నిందలనే అనుకుందాం మీకు మరీ తీవ్రంగా ఇబ్బంది కలిగిపోతుంది మీ పరుగుకి మీ ఇంట్లో వాళ్ళకి సమస్యలు క్రియేట్ చేసేస్తుంది మీ వల్ల కావట్లేదు అనుకుంటే ఫస్ట్ మీరు వెళ్ళేం చేయాలి పోలీస్ కంప్లైంట్ చేయాలి పోలీస్ కంప్లైంట్ ఎందుకు చేయలేదు పైగా ప్రెస్ మీట్ పెట్టి మీరే ఆధారాలు సేకరించడానికి రెండు మూడు రోజులు టైం పట్టింది అంటున్నారు మంచిది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నిందలే అయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు సరే మరీ మీడియా ప్రెషర్ సోషల్ మీడియా ప్రెషర్ తట్టుకోలేక సమాధానం చెప్పాలి మీరు పింక్ స్టారు పింక్ డైమండ్ స్టారు సెలబ్రిటీ మీకు అసలు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ అంటున్నారు ఈ మధ్య మీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు వాళ్ళకి సమాధానాలు చెప్పాలి అని ప్రెస్ మీట్ పెట్టారే అనుకుందాం ప్రెస్ మీట్లో మీ వయసుకి మీ స్థాయికి మీరు చేసిన పదవికి మీకున్న ఎక్స్పీరియన్స్కి మీరు ఎలా మాట్లాడుండాలి ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్తా వినండి ఇవి కేవలం ఆరోపణలే ఇవన్నీ నిందలే వీటికి ఏ ఆధారాలు లేవు నాకు ఆ శాంతి మేడంకి అసలు సంబంధం లేదు ఆమె జస్ట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మాత్రమే పనుల పరంగానే మేము మాట్లాడుకోవడం జరిగింది నాకు ఆ కొత్తగా పుట్టిన బుజ్జిబాబుకి ఎటువంటి సంబంధం లేదు నాకు నా పరువుకి భంగం కల్పించిన ఇలాంటి వార్తలు ఎవరైతే రాశారో లేదా ఎవరైతే పుట్టించారో ఎవరైతే నిందలు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరిపైన చట్టపరమైన న్యాయపరమైన పోరాటం చేస్తాము చర్యలు తీసుకుంటాము అప్పటి వరకు మీడియా సోదర సోదరీమణులు సమన్వయం పాటించండి నా అభిమానులో నా పార్టీ కార్యకర్తలో నన్ను అభిమానించే వాళ్ళు నా కుటుంబ సభ్యులు వీటిని నమ్మకండి అని చెప్పాలి కదా మీరు అలా ఎందుకు చెప్పలేదు ఇలా చెప్పకుండా ఆ మహావంశీ ఇట్లా మాట్లాడేశాడు నాపైన నిందలేశాడు నన్ను ఇలా చిత్రీకరించాడు నా పైన ఒక వార్తని క్రియేట్ చేయడానికి ఒక వార్తని పుట్టించడానికి ఇంకో వార్తని ఏదో చేసేసారని రకరకాల స్టేట్మెంట్లు వాళ్ళ అమ్మల్ని వాళ్ళ నాన్నల్ని వాళ్ళ డిఎన్ఏని వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళ పుట్టుకల్ని కూడా తప్పుడు తప్పుడు కూతుర్లు మాట్లాడారు మీకు మనస్సాక్షి లేదా ఆత్మవిమర్శ ఉండదా మీ వయసుకి మీరు మాట్లాడిన మాటలకి మీరు మాట్లాడిన భాషకి మీరు ప్రెస్ ముందు ప్రవర్తించిన తీరుకి ఏమనాలి సార్ మిమ్మల్ని పైగా ఎవరిని వదిలిపెట్టంట వదిలిపెట్టద్దండి ఎవరిని వదిలిపెట్టద్దండి ఇవి ఇవి జస్ట్ ఆరోపణలు అయితే ఇవి నిందలైతే దానికి మీరేం చేయాలి వాళ్ళేమన్నా మీ ఇంట్లో ఆస్తులు అడిగారా ఒక ఎంట్రకి అడిగారు అదేదో ఇచ్చేసి డిఎన్ఏ టెస్ట్ చేసుకోవచ్చు కదా మీరు మీ క్యారెక్టర్నే కాదు మీ పైన వచ్చిన నిందలనే కాదు ఇంతకుముందు మీ చరిత్ర పింకు డైమండ్ చరిత్ర లాగానే ఇది కూడా మిగిలికపోకూడదు ఒక వెంట్రుకని ఇచ్చేసి డిఎన్ఏ టెస్ట్ చేసుకొని నిరూపించుకొని ఈరోజు మీ పైన ఎవరెవరైతే కొత్త వార్తలను క్రియేట్ చేసేసి ఓ మిమ్మల్ని మీ పరువుని డ్యామేజ్ చేస్తున్నారు మనం ఫీల్ అవుతున్నారు వాళ్ళ పైన యాక్షన్ తీసుకోండి మీకు కూడా అప్పుడు డిఎన్ఏ టెస్ట్ ప్రూవ్ చేసుకుంటే కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటుంది ఒక స్ట్రాంగ్ బేస్ ఉంటుంది వాళ్ళ పైన కేసు పెట్టుకోవడానికి మీరు ఎందుకు అలా చేయట్లేదు ఇంకొక విషయం మాటికొస్తే కులాల ప్రస్తావన తీసుకొని వస్తున్నారు మీరు అంటున్న ఆ గిరిజన మహిళ మీరు ఆడ మీకు ఆడవాళ్ళంటే ఎనలేని గౌరవం ఎనలేని భక్తి ప్రేమ ఆప్యాయత ఇవన్నీ ఉన్నట్టు మీరు చెప్తున్నారు నిజంగా మీకు అవన్నీ ఉంటే గనక ఒక నిజంగా ఒక గిరిజన మహిళకి మీరు గౌరవం ఇచ్చేవాళ్ళు వాళ్ళే అయితే గనక ఒకటి దానం చేసి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి మీ వెంట్రుక ఒక వెంట్రుక విలువ ఏంటంటే మీరంటున్న సో కాల్డ్ గిరిజన మహిళ అదే శాంతి మేడం ఆవిడకి ఆల్రెడీ ఉన్న ఇద్దరు ఆడపిల్లలు చిన్న చిన్న ఆడపిల్లలు కొత్తగా పుట్టిన ఒక బుజ్జి బాబు వాళ్ళ హస్బెండ్ మోహను వివిఐపి ఎంట్రీ లెవెల్లో మనకి ఎంట్రీగా కనిపించిన సుభాషు ఆయన భార్య ఆయన పిల్లలు మీ భార్య మీ పిల్లలు మీరు ఇంతమంది జీవితాలు బ్రతుకులు ప్రాణాలు కెరియర్ పరువు ఈ ఒక్క దాని మీద ఆధారపడుంది సార్ అది ఇచ్చేసి నేను సర్చీలున్ని ఇలాంటివి నా జీవితంలో నేను చేయలేదు అని ఇంతమంది ఇన్ని కుటుంబాలను కాపాడండి సార్ మీరు మీరు దేశ సేవ కోసమే రాష్ట్ర సేవ కోసమే సంఘ సేవ కోసమే పుట్టిన ఒక జీవిలాగా మిమ్మల్ని మీరు ప్రకటించుకుంటున్నారు కదా ఇది చేసి నిరూపించండి రోజుకెన్నో ఊడిపోతూ ఉంటాయి సార్ అదే మీరు ఒకటి పీక్ ఇచ్చేయండి టెస్ట్కి ఒక పని అయిపోద్ది అయినా వాళ్ళు ఏమైనా మీ ఆస్తు అడిగారా ఒక వెంట్రకే కాదు సార్ ఇచ్చేయండి అప్పుడు మీరు వంశీ నొదలను వంశీ వదలను ఎవరిని వదిన అంటున్నారు కదా వదలకండి ప్రూవ్ చేసుకుని అన్నను వదలకండి మీరు సచ్చీలుడని నిరూపించుకోండి మొన్న ప్రెస్ మీట్లో మీరు ఇంకొక ప్రస్తావన తీసుకొని వచ్చారు నన్నే ఎందుకు టార్గెట్ చేశారు అని నేను అదే అడుగుతున్నాను సార్ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి మీ వైకామా పార్టీలో కామాంధుల లిస్టు పెద్దది మన అంబట్ రాంబాబు గంట అరగంట సుకన్య సౌజన్య అవంతి శ్రీనివాసు వీళ్ళందరిలోకి టాపు మన గోరంట్ల మాధవ్ వీళ్ళందరినీ వదిలేసి మీ పేరు ఎందుకు సార్ వార్తలను చదవడానికి ఇంకొక వార్త పుట్టించడానికి మీలాంటి వాళ్ళ పేరును వాడుకుంటారు ఆలోచించండి సార్ మాట్లాడేటప్పుడు పోని ఈ వార్తని సృష్టించడానికి మీ పేరు వాడే బదులు వైనాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అని మొన్నటిదాకా ఎగిరిన మా తుగ్లక్ బ్రో ప్రజలు కొడితే పదకొండుకి పడిపోయి ఏం చేయాలో అర్థం కాక ప్రతిపక్ష హోదాన్నా ఇవ్వండా స్వామి అని అడుక్కుంటున్నాడు ఖాళీగా ఉన్నాడు ఆయన పేరు ఉంటారు కదా ఇంకా సెన్సేషన్ అయ్యేది రాష్ట్రాలు దేశాలు దాటి కానీ అలా చేయలేదే పోనీ రాష్ట్రంలో ఏమి జరిగినా తగుదనమ్మా అనుకుంటే ఆయన భుజ స్కంధాల మీద మోసేస్తున్నాడని ప్రతిసారి ఎంట్రీ ఇచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు అదే మన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన పేరు చెప్పలేదే పోనీ ఓడిపోయాక ఏం చేయాలో దిక్కు తెలియక ఏ పార్టీ నన్ను పిలుస్తుందా ఏ పార్టీ సంధిస్తే దూరిపోదామా అని ఎదురు చూస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్ లేక ఏ బిజినెస్లు లేక అందరూ చీకొడతా ఒక పక్క రోగాల పుట్టైపోయిన శరీరంతో వేగలేక చుట్టూ జనాలు చీ కొడుతుంటే తిట్టించుకోలేక కొట్టించుకోలేక అవమానాలు పడుతూ ఉన్న మన పుమునూరు పుడింగి మన పెద్దిరెడ్డి ఆయన పేరు కూడా వాళ్ళేదే మీ పేరు ఎందుకు వాడారు సార్ ఆలోచించండి ఏం లేదంటారా ఉంది కాబట్టే కదా వాడారు పైగా వాళ్ళు జస్ట్ నిందలేసి ఒక అగ్గి పులతో ఇలా అంటిచ్చారు తవరేం చేశారు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాల్సిన టాపిక్ తప్ప అన్నెసెసరీ టాపిక్స్ మాట్లాడి మీడియా పైన ఇష్టానుసారం మీ కక్షని మొత్తం వెళ్ళగక్కి ఆ నిప్పుకి ఆ అగ్గికి పెట్రోల్ పోసి మీ సీటు కింద మీరే నిప్పంటిచ్చేసుకొని తగట్టేసుకున్నారు ఇప్పుడు కడుక్కోవాలంటే మీకున్న ఒకటే ఒక ఆప్షన్ హెయిర్ దానం ఇప్పుడు అన్ని దానాల్లో కల్లా హెయిర్ దానం గొప్పదని చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఇచ్చేయండి సార్ ఏదో యాస్తడినట్టు అడిగినట్టు ఫీల్ అయిపోతున్నారు అసలు రాష్ట్రంలో దేశంలో అసలే జరగరాని దరిద్రాలు చూడరాని వినరాని చండాలాలు చూస్తుంటే మళ్ళీ ఇదేం సార్ మాకు అసలు అవసరమా అయ్యా విజయసాయి రెడ్డి పింకు స్టారు దయచేసి ఈ ప్రేమ కథా చిత్రమో లేకపోతే ఇది ఒక క్రైమ్ కథా చిత్రమో ఇది బుజ్జిబాబు కథా చిత్రమో ఇది విల్లా కథా చిత్రము ఇది ట్రాంగిల్ లవ్ స్టోరీ కదా మాకు తెలియట్లేదు సార్ దీనికి ఒక శుభం కార్డు పలకాలంటే మీ హెయిర్ని ఒక దాన్ని దానం చేసి డిఎన్ఏ టెస్ట్ చేయించేసుకోండి ఇన్ని ట్విస్ట్లు భరించడం మా వల్ల కావడం లేదు అసలే రాష్ట్రం దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ దరిద్రాలను అంత ఓపిక జనాలకి మాకు లేదు మీ జీవితమే కాక ఆ శాంతి మేడం జీవితం మీ కుటుంబం జీవితం వాళ్ళ కుటుంబం జీవితం పసిబిడ్డల జీవితం మీ చేతుల్లో ఉంది సారీ మీ జుట్టులో ఉంది డిఎన్ఏ టెస్ట్కి ఇవే ఎక్కువ వాడతారంట ఓటిచ్చేయండి సార్ అట్లా మాకు ఈ నాన్సెన్స్ అంతా ఉండదు వారి నుంచి చచ్చిపోతున్నాం వినలేక ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సార్ మీరు ద గ్రేట్ అని నిరూపించుకొని ఒక డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని ప్రూవ్ చేసుకొని ఎవరిని నేను నేనుంటాను సార్ మీకు సపోర్ట్గా నేనుంటాను మీకు సపోర్ట్గా నిరూపించుకోండి డిఎన్ఏ టెస్ట్ చేంజ్ చేసుకోండి చిన్న చిన్న పసిపిల్లలు సార్ వాళ్ళ ఉసురు పోసుకోకండి ఒక ఆడపిల్ల కన్నీళ్లు మంచివి కాదు ఇలాంటి పాపాలు జన్మ జన్మలకి చుట్టుకుంటాయి ఆ డిఎన్ఏ టెస్ట్ చేంజ్ చేసుకోని ఈ జన్మతో కడిగేసుకోండి సార్ ఈ పాపాలన్నీ వద్దు మనకి నాకు తెలిసి మీ జీవితంలో ఇప్పటికే ఎన్నో చేసేసి ఉంటారు ఈ కొత్తది కూడా మూట కట్టుకోకండి మీరు ఏ సమాజం కోసం వచ్చానని ఓ విర్రవీగుతున్నారో మాటలు చెప్తున్నారో అదే సమాజం కోసం అదే ఆ గిరిజన మహిళ జీవితం కోసం ఆవిడికి ఉన్న ఆల్రెడీ ఉన్న ఇద్దరు ఆడపిల్లలు కొత్తగా పుట్టిన బుజ్జిబాబుకి ఒక జీవితం ప్రసాదించండి డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి లేదు నేను చేసుకోనంటే ప్రజలకి బాగా తెలుసు ఎలా అనుకోవాలో ఈ పింక్ డైమండ్ కథలు అంతకు ముందు మీరు అల్లిన చాలా కథలు ప్రజలకు ఇంకా గుర్తుండే ఉన్నాయి అలాంటి కథే మొన్న మీరు ప్రెస్ మీట్లు చెప్పి మీడియా వాళ్ళని తిట్టిన కథ అన్నట్లుంటుంది ఇంకో విషయం ఏంటంటే మీరేమంత పెద్ద తోపేం కాదు సార్ మీరు అందరిలాంటి మనుషులే కాకపోతే ఏదో కొన్ని అక్రమాలో కొన్ని ఇవో చేసి ఒక స్థాయికి వచ్చి డబ్బులు సంపాదించి ఒక రాజ్యసభ దీనిలో పొజిషన్ సాధించారు అంతే మీరు ఒక మనిషే అంత మాత్రాన మీడియా పర్సన్స్ని జర్నలిస్ట్ జర్నలిస్ట్ని వాళ్ళ అమ్మల్ని వాళ్ళ నాళ్ళని అంత చీప్గా మాట్లాడాలా అంత చిల్లర్గా మాట్లాడాలా మీకు వ్యక్తిత్వం ఎట్లాంటిది ఇక్కడే అర్థమవ్వట్లా మారండి సార్ అసలు ఓడిపోయిన తర్వాత అన్న మీలో మార్పు వస్తుంది అనుకుంటే ఇంకా కూడా మారలేదా అవును సార్ మర్చిపోయాను మాటల్లో పడి దీన్ని కూడా భలే చదువుతున్నారే పేపర్లు చూసి విజయసాయి రెడ్డి గారు పింకు డైమండ్ స్టార్ గారు స్క్రిప్ట్ మీ ఓనా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నా పంపించారా అదే డౌట్ వచ్చింది కొంచెం వీక్గా ఉంది స్క్రిప్ట్ మన సజ్జల రామకృష్ణారెడ్డి గారైతేనే ఇట్లాంటి స్క్రిప్ట్లు వస్తాయి సో మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ దాట్ ప్లీజ్ గో ఫర్ ద టిఎన్ఏ టెస్ట్